గోవర్ధన్ దగ్గరికి వెళ్తుంది వచ్చావా డార్లింగ్ అంటూ గోవర్ధన్ అయితే అంటూ ఉంటాడు ఇక రోహిణి అయితే నువ్వు కోమాలో నుంచి కోమాలోనే పోతావు అనుకున్నాను మళ్ళీ బ్రతికావా అంటూ రోహిణి గోవర్ధన్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే ఇక గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ రోహిణి ఉంటుంది రోహిణి గోవర్ధన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు గోవర్ధన్ని చూసి ఆ రోజు పోలీసులు ఇతని ఫోటోనే కదా చూపించారు అని గోవర్ధన్ని గుర్తుపడుతుంది ప్రభావతి గుర్తుపట్టి వాళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుంది ఎందుకు నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు ఇప్పుడు నేను పెళ్ళైపోయి చక్కగా నా భర్తతో ఉన్నాను నువ్వు ఇంకా నన్ను కోరుకుంటే ఎలాగా అంటూ నన్ను నువ్వు వదిలే నన్ను సుఖంగా బ్రతకనివ్వు అని చెప్తూ ఉంటుంది ఏం నువ్వు గనక నువ్వు మోసం చేసిని పెళ్లి చేసుకున్న దానివే కదా నువ్వేమన్నా న్యాయంగా పెళ్లి చేసుకున్నావా ఆల్రెడీ ముందు పెళ్ళైపోయి ఒక కొడుకున్నాడు పైగా కోటీశ్వర్రాలని చెప్పి అబద్ధం చెప్పావు అబద్ధం చెప్పి పాపం ఆ మనోజ్ కుటుంబాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అని గోవర్ధన్ అయితే అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణికి ముందే పెళ్ళైపోయిందా తను కోటీశ్వర్రాలు కాదా అంటూ నిజాన్ని తెలుసుకొని స్టన్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి అవును అబద్ధమాడి పెళ్లి చేసుకున్నాను అలాగని మోసం కాదు నేను మనోజ్ని మనస్ఫూర్తిగానే ప్రేమించాను తనంటే నాకు చాలా ఇష్టం అందుకని నేను ఈ వంకలు పెట్టి తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడే గోవర్ధన్ అయితే నేను ఇక్కడి నుంచి పైకి లేవలేవనని నువ్వు ఎన్ని కబుర్లైనా చెప్తావు అని గోవర్ధన్ అంటూ ఉంటాడు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక అప్పుడు నిన్ను కలుస్తాను అప్పటి వరకు కొంచెం సంతోషంగా ఉండు అని గోవర్ధన్ అయితే రోహిణితో అంటూ ఉంటాడు ఇక గోవర్ధన్ చెప్పిన మాటలు విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇన్ని రోజులు తను కోటీశ్వరాలని ముందే పెళ్లికి ముందే పది లక్షలు ఇచ్చి బ్యూటీ పార్లర్లు పెట్టించాను కానీ తను కోటీశ్వర్రాలు కాదా పైగా తనకి ముందు పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు మనోజ్ జీవితాన్ని నిలువెల్లా నాశనం చేసింది రోహిణి ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు రోహిణిని అడిగితే సాక్ష్యాలు తీసుకురావాలంటారు తీసుకొస్తాను తనకి ముందు ఒక పిల్లాడున్నాడని వాడు చెప్తున్నాడు కదా ఆ పిల్లాడు ఎవరు అసలు ఎక్కడుంటాడో అన్నీ కూడా తెలుసుకొని వాడినే తీసుకువచ్చి ఈ రోహిణి బండారాన్ని మొత్తాన్ని కూడా బయట పెడతాను అని అంటూ ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి మీద చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు